అందరికీ నమస్కారం నేను గోపు రమణారెడ్డి ప్రధానంగా కరోనా విషయంలో నేను నా భార్య లక్ష్మి ఇద్దరము బారిన పడితే బయటికి క్షేమంగా వచ్చిన వాళ్ళలో నేను ఒకరిని మీ అందరి ఆశీస్సులు దేవుని ఆశీస్సులతోటి క్షేమంగా ఉన్నాను ప్రధానంగా కరోనా ఎలా సోకుతుంది అనే విషయానికి ముందుకు వెళ్దాం కరోనా సోకే అవకాశాలు ఎలా ఉన్నాయంటే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి బాగా జలుబు తోటి డైరెక్ట్ తుమ్మినప్పుడు చేత్తో ఆయన రుమాలు లేకుండా అదే చేత్తోటి గ్లాసు కానీ పళ్ళెము కానీ వస్తువు కానీ ఏదైనా పట్టుకొని అది ఇతరులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వేరే వాళ్ళు కానీ పట్టుకోవటం వల్ల వచ్చే అవకాశాలు నెంబర్ వన్ ఒకటి ఉంది రెండోది క్లోజ్ కాంటాక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్గా ఒకే దగ్గర నిద్రపోయినప్పుడు ఒకే దగ్గర కూర్చున్నప్పుడు దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు ఒక అవకాశాలు ఉంది ఇంకా వ్యాపార పుస్తల విషయానికి వస్తే నేను ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల నిర్వాహకుని కాబట్టి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చే డబ్బుల ద్వారా వచ్చే కలెక్షన్ మా మేనేజర్ ద్వారా రావటం అప్పుడప్పుడు మా మిస్సెస్ కూర్చొని కౌంట్ చేసి అకౌంట్లు ఇవ్వటం వల్ల ఆమెకు సోకిందనేది మేము ఒక కంప్లీట్ నిర్ధారణకు వచ్చాము అంటే క్యాష్ వల్ల సోకుతుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చింది ఆమెకు ఎలాగ వచ్చిన తర్వాత మేము తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూ తర్వాత ఆమెకు మైల్డ్ సింటమ్స్ సింటమ్స్ కూడా నేను చెప్తాను ఇంకా అది వచ్చింది డబ్బుల ద్వారా వచ్చింది అనేది రుజువు రుజువైంది వస్తే ఏ విధంగా భావిస్తున్నాను నేను భావించే విషయం ఏమిటి అంటే డెఫినెట్గా డబ్బుల ద్వారా వచ్చింది వచ్చిన సింటమ్స్ ఏమైంది ఆమెకు లైట్ ఫీవర్ వంద లోపల ఫీవర్ రావటము బాడీ పెయిన్స్ ఉన్నాయి మేమేమనుకున్నాం వైరల్ ఫీవర్ కావచ్చు ఇంకొక విషయం కావచ్చు సో దానివల్ల జరిగిన విషయాలలో మేము కొంచెం డాక్టర్ సలహాలు తీసుకున్నాం టెలి డాక్టర్స్ ద్వారా కానీ మాకు తెలిసిన డాక్టర్ ద్వారా వాళ్ళు కొంచెం స్మాల్ యాంటీబయాటిక్స్ పారెస్టమాల్ రావటం వల్ల చేశారు కానీ మనం అలా చేయకూడదు అనేది నేను ప్రజలకు తెలియజేస్తున్నా ఒకవేళ హండ్రెడ్ ఫీవర్ వచ్చింది బాడీ పెయిన్స్ వచ్చినాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త సిమ్టమ్స్ వస్తున్న తరుణములలో అటువంటి పరిస్థితులలో ఆలస్య సత్వం చేయకుండా గా మీరు టెస్టింగ్ వెళ్ళాలి టెస్టింగ్ వచ్చిన తర్వాత ఇక ఈ విషయం కంప్లీట్ చేస్తాను తర్వాత నాలుగు రోజుల తర్వాత అయిపోయింది తర్వాత ఎక్కడ కూడా టెస్ట్ ఫెసిలిటీస్ లేవు చాలా ప్రయత్నం చేశాము ఓకే ఫైనల్ గా హెచ్ఆర్ సిటీ తీయటం జరిగింది హెచ్ఆర్ సిటీలో లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు హెచ్ఆర్ సిటీ అంటే హార్ట్ లంగ్స్ సిటీ స్కాన్ చేయటం జరిగింది దానివల్ల ఒక పరిగణలోకి తీసుకోవచ్చు అప్పటి వరకు ఆ రోజు మాకు సింటమ్స్ స్టార్ట్ అయింది ఇరవై ఐదు నుంచి నాలుగో తారీఖున హెచ్ఆర్ సిటీ తీస్తే అంతవరకు మధ్యన వెరీ మైల్డ్ సింటమ్స్ ఏం అనుకోండి జబ్బు సిఆర్సిటీ చాలా సీరియస్ గా ఉంది లంగ్స్ మొత్తం దెబ్బతిన్నాయన్న రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము హాస్పిటల్ వెళ్ళాం హాస్పిటల్ వెళ్ళి రిపోర్ట్ చూసుకున్న తర్వాత అడ్మిట్ చేసుకోవటం జరిగింది మేము కంటినెంటల్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది అక్కడ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చేంత వరకు సిఇస్ ఫిల్ ఫిట్ అప్పటికి జ్వరం అంతా అయిపోయింది దగ్గు జ్వరం ఏం లేవు నార్మల్గా ఉన్నాం ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఏం చేసినారంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ హైడాక్సిక్లోరోక్విన్ స్టార్టింగ్ డోస్ మీకు తెలుసు తర్వాత ఫైవ్ డేస్ ఇచ్చారు అంతా ఓకే ఆమెను అడ్మిట్ అయిన మరుసటి రోజు నేను టెస్ట్ చేయించుకోవడం జరిగింది నాకు పాజిటివ్ వచ్చింది అంటే తను సోకినప్పటి నుంచి కూడా నేను ఇంట్లోనే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నాను ఏమి తీసుకోలేదు అన్ని తీసుకున్నప్పటికి కూడా కొంచెం బాగానే ఉన్నాను తర్వాత నేను టూ డేస్ ఉన్న తర్వాత హైడ్రాక్సిక్లోరఫిన్ నాకు ఇవ్వారు ఇచ్చిన తర్వాత ఒక డోస్ ఇచ్చిన తర్వాత హార్ట్ మీద ఇది మన మన ఈసీజీ అండ్ టూ డీకో తీసేసి సమ్ అబ్నార్మల్టీ ఉంది అవసరం లేదండి మీరు అసింప్టమేటిక్ ఉన్నారు కాబట్టి మీకు అవసరం లేదని చెప్పారు ఓకే నన్ను డిశార్జ్ చేశారు ముందు రోజు అయినాను తర్వాత వచ్చేసారు చెప్పారు ఇప్పుడు హోమ్ క్వారంటైన్ చేస్తున్నాము ఇటువంటి సిమ్టమ్స్ లేవు నీకు లేవు మీ లేవు మేము డిశ్చార్జ్ చేస్తాం ఓకే సార్ ఫైన్ మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆల్రెడీ డిశార్జ్ అయిపోయింది మాకు టెస్టింగ్ చేసేంత అయిపోయింది ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు జాగ్రత్త తీసుకోవాల్సింది కరోనా సోకకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నప్పుడు మనం బయటకు పోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మాస్క్ వాడాలి తర్వాత గ్లౌజులు వాడటం ఇంకా మంచిది శానిటైజర్ వాడటం మంచిది బయట నుంచి కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇవన్నీ రావటం ఇవైతే కంపల్సరీగా పాటించాలి వ్యాపారం చేసేవాళ్ళు అయినా ప్రజలైనా మనుషులైనా ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కూరగాయల దగ్గర నుంచి చికెన్ దగ్గర నుంచి మటన్ దగ్గర నుంచి కూడా అవకాశాలు ఉంది ఇప్పుడు మటన్ ఎగ్జాంపుల్గా మటన్ చికెన్ కొట్టేవాడు వాడి దగ్గు తుమ్ము ఉండొచ్చు మనం చూడలేం వాడు మనకన్నా ముందే నాలుగు సార్లు రుద్దుకోవచ్చు చేయికూచేసి అదే చేతితో వాడు ఇస్తూ ఉంటాడు పోతా ఉంటాడు అది మన వాళ్ళు ఏం చేస్తారు మన ఇంట్లో లేడీస్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా అది వచ్చి కడుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏదో చేతి వేసి నీళ్ళు కడుక్కుంటా అప్పుడు మళ్ళీ ఏదో గొల జీర కొట్టినప్పుడు ఇట్లా ముక్కు రాసుకోవటము చేరు రాసుకోవటం సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ సో మనం ఎంత ప్రికాషన్ తీసుకోవాలంటే అంత ప్రికాషన్ తీసుకోవాలి పేపర్ కానీ పేపర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ పోతే ఇక ఇది ఒక అయితే మనం నిత్యం ఏ తిండి తినాలనేది పాయింట్కి వచ్చేద్దాం ఇంతకు ముందు నుంచి కూడా మేము ఏం అంటే కరోనా లాక్డౌన్ ఉన్న టైంలో నుంచి కూడా మేము కషాయం తాగటము హెల్తీ ఫుడ్ తీసుకోవటము తర్వాత టైం టు టైం హాట్ వాటర్ తీసుకోవటం గార్గలు తీసుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళం అన్నమాట ఇవన్నీ చేయటం వల్ల తప్పకుండా ఇమ్యూనిటీ పెరిగి మమ్మల్ని ఇద్దరిని కూడా కంట్రోల్ చేసింది అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ అది నిజము ఆ విధంగా ప్రతి ఒక్కరు చేయాలి అయితే ఏ విధంగా దినచర్య ప్రాకరించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో హరితహారంలో కూడా చాలా మంది మొక్కలు ఇస్తున్నారు తులసి మొక్కలు అన్ని ఇస్తున్నారు ఆ మొక్కలు దండికి తీసుకొని ఇంట్లో కుండీలోనో ఎక్కడ పెంచుకొని రోజుకు పది ఆకులు ఉదయం సాయంత్రం అలాగే తర్వాత అల్లము పసుపు తర్వాత మిరియాలు దాల్చిన తొక్కి రెండు సార్లు ఇద్దాగటం తర్వాత రోజుకు రెండు గుడ్లు తర్వాత ప్రోటీన్ ఫుడ్ మంచి మీ అందరికి తెలిసిన విషయం తీసుకోవటం చాలా వరకు ఆపుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాయి దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఓకే ఒకవేళ ఇప్పుడు తర్వాత సోకింది సోకిన తర్వాత ఏం చేయాలి లక్షణాలు వచ్చినాయి ఈ లక్షణాలు కింద వస్తే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకుంటూ గా మీరు రోజుకు ఐదు సార్లు ఉప్పు గారుగా చేసుకోవటము గా ఒక బోవల్ దొరుకుతుంది ఏది స్టీమ్ ఇషన్ ఆ స్టీమ్ హెలర్ ఇమీడియట్ గా పెట్టడం స్టార్ట్ చేసేయండి అది పాజిటివ్ టెస్ట్ పోయినా కాకపోయినా జ్వరంతోనే మీరు స్టార్ట్ చేయండి తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి సో ఆ తర్వాత అప్పుడు చిన్న లైట్ వంద ఫీవర్ వచ్చినా కూడా వైరల్ లో బాగా బాడీ పెయిన్స్ ఉంటాయి ఆ బాడీ పెయిన్స్ కు పెయిన్స్ కిల్లర్స్ వేసుకోవడం ఇక తర్వాత ఇప్పుడు నేను ఇంకొక ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు రెస్ఫీవిర్ వచ్చిందని తర్వాత గండ్ మార్క్ మెడిసిన్స్ వచ్చినాయి అని మాత్రం పడ ఆ పువ్వులు ఒక్కసారి అజాగ్రత్తగా పడితే ఆ ట్యాబ్లెట్స్ కూడా ఎవరిని రక్షించలేవు అవి ఒక లెవెల్ వరకే రక్షిస్తాయి సో కాబట్టి మనం తీసుకోవాల్సింది ప్రికాషన్స్ తర్వాత హాస్పిటల్కి పోతే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారని క్వశ్చన్ వద్దాం హాస్పిటల్కి వెళ్ళిపోతే సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు అప్పటికి ఒకవేళ పాజిటివ్గా వచ్చిందంటే ఇవన్నీ కూడా మళ్ళీ ట్రైల్ చేస్తారు వీళ్ళు ఏది రెమిడిసివిర్ గానీ శివిర్ ఇప్పుడైతే వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ఇంట్రాబెన ఇచ్చేసి దాన్ని మన శాతం తగ్గించడానికి లంగ్స్ ను బాగా మళ్ళీ రికవర్ తీసుకొచ్చానికి మనకు వాడుతున్నారు అలాగే యాంటీ వట్టలు కూడా ఇది మన ఇది మన రెమిడెసివీర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది తర్వాత ఈ ప్రొడక్ట్స్ కూడా వాడుతూనే ఉన్నారు అంతకు ముందు డెక్సాంబ్రజోన్ అని ఇంకా స్టేరాయిడ్స్ హైడ్రాసి దట్ ఈజ్ డిపెండ్ అపాన్ డాక్టర్స్ విషయాలు చూస్తారు అయితే ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంది డిశ్చార్జ్ చేస్తారు క్వారంటైన్కి వస్తున్నారు క్వారంటైన్కి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి క్వారంటైన్కి వచ్చిన తర్వాత మనం ప్రతి టైమింగ్ నియమాన్ని టైం ప్రకారంగా అన్నం తింటాము టైం ప్రకారంగా చాయ్ టీలు కాఫీలు మామూలుగా ఇదన్నీ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్ తీసుకోవటం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయటం అంతే మాక్సిమం కొంచెం దూరంగా ఉండటము మనసుకి ఇంట్లో ఉన్నప్పటికైనా కూడా అది ఒకటి మీరు పాటించాలి తర్వాత దీంట్లో ఎవరికి హాని ఎక్కువ కలుగుతుంది అంటే అప్ టు ఎవరికైతే షుగర్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ కు వీళ్ళకి మాత్రం కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది బట్ వాళ్ళకైనా కూడా నేను చెప్పిన ప్రధానంగా ముందే ఒక నెల రెండు నెలల నుంచి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటా ఈ కషాయం దాక్కుంటూ ఈ విధంగా చేసుకున్నది అంటే వాళ్ళను కూడా ఏం లేదు ఎందుకంటే మా మిస్సెస్ ఆల్రెడీ డయాబెటీస్ అయినప్పటికీ నాకు కొంచెం హార్ట్లో కొంచెం బీపీ ఉన్నప్పటికైనా కూడా సేఫ్ గార్డ్గా బయటపడ్డామంటే అది పాత మనం చేసుకుంటూ వచ్చిన పరిస్థితి వల్లనే మనం వచ్చేసినాం దీనికి ఎక్కువ హాని ఏందంటే జనరల్గా మనం చేసుకోవాల్సిన విషయం వచ్చింది అన్నది అంటే అరవై ఐదు డెబ్బై ఏళ్ళు బాగా మల్టిపుల్ ఆర్గన్స్ జబ్బులు ఉండి బీపీ డయాబెటిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ఇందులో విటమిన్స్ ఏమేమి తీసుకోవాలి జనరల్గా మల్టీ విటమిన్స్లో మల్టీ విటమిన్స్లో జింకోనియా ఉంది విటమిన్ సి ఉంటుంది కాల్షియం తక్కువ కాల్షియం టాబ్లెట్ సప్లిమెంట్స్ జనరల్గా తర్వాత పాలు గుడ్లు మంచి డైట్ కొంచెం కాలం మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇవన్నీ మనం తీసుకోవాలి తర్వాత తిండిలో మార్పులు ఏంటి తిండిలో మార్పు ప్రత్యేకించి మనం ఎక్స్ట్రా అంటే ప్రోటీన్ ఇమ్యూనిటీ పెంచే ప్రొడక్ట్స్లలో మనం దాన్ని ఇంకా డెవలప్మెంట్ మనం చేసుకోవాలి తర్వాత నాకు కరోనా నుంచి వచ్చిన తర్వాత ఎస్ ఓకే కొంచెం చాలా బాధ వేసింది ఒకేసారి మేమిద్దరం హాస్పిటల్ ఉండటము పిల్లలు అందరూ బాధ బయటపడ్డారు నా వెళ్ళబీసారు చాలా బాధపడ్డారు నో ఫోన్ కాల్స్ వచ్చాయి సో అందరికీ నేను గుండె ధైర్యం ఒకటే చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఒకప్పుడు మన తెలంగాణలో ఐదు పది పది ఇరవై పెరుగుతా వచ్చినాయి ఈ రోజు మొన్న ఐదు వందల వరకు వచ్చింది నిన్న ఏడు వందల అరవై వరకు ఏడు వందల యాభై వరకు దాటుకున్న పరిస్థితులలో ఒకటే మనకు శ్రీరామ రక్ష ఎవరిని నేను పాయింట్అవుట్ చేస్తలేను కానీ ఎవరితోటి కూడా కాదు కూడా కాదు సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిస్టెన్స్ సెల్ఫ్ దూరం ఇంతకుముందు లాక్డౌన్ ఇచ్చినప్పుడు పోలీసులు లాఠీలతో కొట్టి దూర దూరంగా అన్నారు ఆ రోజు మనం ఉన్నామో లేమో తెలియదు కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా దాదాపుగా పాపం వాళ్ళు కూడా వంద నూట యాభై మందికి వాళ్ళకు వచ్చారు ప్రజా ప్రతి ఎంప్లాయీస్కి వస్తున్నాయి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుంది కాబట్టి ఇంకెవరూ ఏం చేయలేరు సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకవేళ చిన్న జబ్బు వస్తే మనం ఇంట్లో ఎలా చికిత్స చేసుకోవాలి సో కాబట్టి గతంలో ఇంకా రెండు మూడు నెలలకైనా పోతే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుండే వెసులుబాటు ప్రభుత్వమే కల్పించాల్సిన అవసరం వస్తుంది అయితే ఇక్కడ నేను ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి నాకున్న అనుభవంతో ప్రభుత్వానికి కూడా నేను కొన్ని సూచనలు చేయాలనుకున్నా ప్రభుత్వానికి ఏం సూచనలు అంటే ఇప్పుడు ఉండే ఒక హాస్పిటల్ కాదు ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు అయితే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలకు అనుసంధానమైనటువంటి జనరల్ హాస్పిటల్ను మొత్తం కోవిడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దడం ఒక పాయింట్ రెండో పాయింట్ కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఉన్నటువంటి చికిత్స కోసం ఏదైతే మీరు రేట్స్ ఫిక్స్ చేశారో ఆ రేట్స్ మీద తక్కువ ఉన్నాయని ఎవ్వరు కూడా పేషెంట్ తీసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పట్టడం లేదు ఆ లిమిట్ అనేది తీసేసి ఆరోగ్యశ్రీలో చేర్చండి ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయండి అందరికి ఆ తర్వాత ఎవరైతే వాళ్ళకి లేని పరిస్థితిలో డబ్బులు ఉన్న వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు మా దగ్గర బెడ్స్ లేవు అని చెప్పరు ట్రీట్మెంట్ తీసుకుంటారు అప్పుడు ప్రభుత్వం మీద కూడా లోడ్ తగ్గుతుంది ఇకపోతే ఒకటి కార్పొరేట్ హాస్పిటల్లో విపరీతమైన వెసులుబాటు ఉండాలి రెండోది మెడికల్ కాలేజ్ అనుసంధానమైనటువంటి జనరల్ హాస్పిటల్ అన్ని కోవిడ్ హాస్పిటల్ తీర్చిదిద్దాలి జిల్లా హాస్పిటల్స్ తాలూకా హాస్పిటల్స్లో తర్వాత పెద్ద పెద్ద డిస్టిక్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా కోవిడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలి ఈరోజు సడన్గా పారామెడికల్ స్టాఫ్ చాలా కొరత ఉంది ఈ పాండమిక్ టూ ఇయర్స్ జరగబోతుంది కాబట్టి ప్రభుత్వం గా ల్యాబ్ టెక్నిక్ కోర్సులు తర్వాత నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులు నర్సింగ్ టెక్నీషియన్ కోర్సులు ఇమ్మీడియట్గా మూడు నెలలు షార్ట్ టర్మ్ కోర్సులు వాళ్ళకి ఎక్కువ విద్య అవసరం లేదు బీపీ షుగర్ టెంపరేచర్ చూసుకోవడానికి మాస్క్ పెట్టడానికి టెంపరేచర్ చూడటానికి అటువంటి బలాన్ని మనం తయారు చేయాలన్నమాట అది నువ్వు వాలంటీర్ ఆర్గనైజేషన్కి ఇచ్చి నువ్వు తయారు చేపిస్తావో లేకుంటే వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయిస్తావో నాకు తెలియదు కానీ నేను ఇచ్చే సలహా అయితే ప్రభుత్వానికి ఇది ఇక ఆ తర్వాత ఒక్కొక్క మల్క్ మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి డిప్టీ కమిషనర్ అధికారికి కానీ ఎంఆర్ఓ లెవెల్ అధికారికి కానీ వాళ్ళకు విశేష అధికారాలు ఇచ్చి కేసును ట్రేస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ గడప గడప టెస్టులు చేసి అక్కడ ఏ కేసులో దగ్గర ఉంటే ఆ దగ్గరలోనే వాళ్ళను వెసులుబాటు చేయాలి ఇంకా గిన తక్కువ అయిపోతే ఎక్కడైతే మన హాల్స్ ఉంటాయో ఆ ఫంక్షనాల్స్ ను కూడా మీరు హాస్పిటల్గా తీర్చిదిద్దుట్టడానికి కూడా మీరు క్యాబిన్ క్యూబికల్స్ తయారు చేసి దానికి కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు ఇప్పటికి ఇప్పటికీ దాదాపుగా ఇప్పుడు పదివేల సంఖ్యలకు మన దగ్గరికి వస్తుంది తెలంగాణలో కేసులు ఇక పది నుంచి ఇరవై ముప్పై పెరగటానికి ఇంక ఎక్కువ టైం పట్టదు కాబట్టి యుద్ధ ప్రాధికమేనా ఒక భారతదేశం వేరే దేశంతో యుద్ధానికి ఎలాగైతే తయారవుతుందో అటువంటి తరుణములో అటువంటి పరిస్థితులలో మనం ఏ విధంగా యుద్ధ సన్నాహాలు చేసుకుంటామో ఇది న్యూక్లియర్ వార్ అటువంటి వాటి న్యూక్లియర్ వార్ లాంటిది కాబట్టి దీనికి మనం సన్నద్ధం చేసుకోవాలి ప్రభుత్వం కేవలం ఒక గాంధీ హాస్పిటల్ తర్వాత కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కు వెసులుబాటిస్తే మనము వాళ్ళను ట్రీట్ చేయడం చాలా సాధ్యమైపోతుంది ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటి అంటే ఈ ఒక్క సంవత్సరము మిగతా డెవలప్మెంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఈ కోవిడ్ను మనం ఎలా కరికట్టాలా నివారించాలా ఒక ప్రాణాన్ని కాపాడాలా మొన్న ఒక భార్యను తీసుకొని పది హాస్పిటల్ తిరిగినా భార్యను పోగొట్టాడు నిన్న యాప్రాలకు చెందినటువంటి ఒక మనిషి ముప్పై నాలుగు సంవత్సరాలు నాలుగు హాస్పిటల్ పోవటం వల్ల ఎవరు చేర్చుకోకుండా లాస్ట్ గాంధీ హాస్పిటల్ పోతే అతను మరణించడం జరిగింది ఇలాంటి తెలియని ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్ని బాధలున్నాయో కొంతమంది చనిపోయినా కూడా చెప్పకుండా మళ్లీ కరోనా వస్తే మళ్లీ కూడా చూడనివ్వని వాళ్ళు చెప్పకుండా కూడా మామూలు చనిపోయినాడనే పరిస్థితులలో కూడా ప్రజలు ఉన్నారు సో ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా మిగతా పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు మొత్తం ప్రజానీకంకల్ మీరు చూడండి తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడండి ఒక్క ప్రాణానికి విలువని మీరు పదే పదే చాలాసార్లు చెప్పారు దానికి మనకు ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం మనకుంది కాబట్టి మీకు చేతులు జోడించి నేను నమస్కరించి నేను చెప్తున్నాను సార్ ఇప్పటికైనా మునిగి దాటిపోయింది ఏం లేదు మనం పదివేల లోపలనే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కంట్రోల్ చేయాలన్నదంటే మీరు చికిత్సను బాగా డెవలప్ చేయండి హాస్పిటల్ చేయండి వెంటిలేటర్స్ మనకు రాలేదని మనం అనుకోకుండా ఆక్సిజన్ సిలిండర్స్ను డెవలప్ చేయండి పక్కన ఆక్సిజన్ సిలిండరు మాస్క్ పెట్టుకున్నంతవరకైనా మీరు చేయండి అంబులెన్స్ ను బాగా పెంచండి చిన్న చిన్న హాస్పిటల్స్లో ఒక్కొక్క దగ్గర ఇరవై బెడ్స్ ఎందుకు అంటే దాదాపుగా వంద మందిలో ము పది పదహైదు ఇరవై శాతం వరకు మేబీ ఆక్సిజన్ అవసరం పడవచ్చు ఫ్యూచర్లో ఎనభై మందికి అయితే అవసరం లేదు వాళ్ళు ఎందుకంటే ఇంట్లో క్వారంటైన్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు తగ్గించుకోగలుగుతారు నేను చెప్పిన చిట్కాలు మీరు చెప్పిన చిట్కాలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు నార్మల్గా అవుతారు ఆ వందల పది మందికి అనేది ఎప్పుడైతే మనకు యాభై వేలు దాటింది అనుకోండి యాభై వేలు అంటే పది పర్సెంట్ అయితే ఐదు వేలు ఐదు వేలు వస్తున్నాయి ఐదు వేల బెడ్స్ మనకు వెంటిలేటర్స్ కావాలంటే కాలేదు అట్లీస్ట్ మనం ఒక చిన్న మోతాదులో ఉన్నవాడికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి వాళ్ళకి ఇంట్రాబెనెస్ ద్వారా ఇంజెక్షన్లు రెండిసివిర్ ఇట్లాంటి డాక్టర్స్ ఇచ్చేసుకుంటూ మాటకు ప్రతి ఒక్కరే మన పల్మోనాలజిస్ట్ లెవెల్కే వెళ్ళాలా హై స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళకు కొంచెం గైడ్ లైన్స్ తీసుకుని ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రోటోకాల్ ప్రకారంగా ట్రీట్మెంట్గా ఇస్తే తప్పకుండా ప్రతి ప్రాణాన్ని మనం కాపాడడం వల్ల అవుతామనేది కూడా నేను ప్రభుత్వానికి చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కాబట్టి ఈ విషయాన్ని ఈ వీడియోను మ్యాక్సిమం మీరు ఎంత చేరాదీస్తే అంత మంచిది ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఒక వచ్చింది వచ్చిందనుకున్నాం పాకిస్తాన్ చైనా పార్డర్ యుద్ధం వచ్చింది వచ్చిందనుకొని మనం అర్థం సన్నద్ధం కావాలి యుద్దమేది ఇది న్యూక్లియర్ వార్ సో ప్రజలారా మీరు కూడా సహకరించండి ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా మనల్ని ఆదర్శంగా మనందరినీ చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది ఇప్పుడు ఈ రోజులో పోలీసు వ్యవస్థ అంతా పోయింది పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు లాక్డౌన్ లో బ్రహ్మాండంగా చేశారు ఈ రోజు వాళ్ళకు ప్రతి బెడ్ ఉన్నారు కాబట్టి ఇంకొకటి మెడికల్ విషయానికి వస్తే మీకు తెలిసిన డాక్టర్స్ కానీ సలహాలు తీసుకొని ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇది మనం ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన చికిత్సలు మనకు అందుబాటులో వచ్చాయి కాబట్టి వాటి మీద సద్వినియోగం చేసుకుని ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకుని ఇమ్యూనిటీ చేసుకుంటూ వచ్చిన తర్వాత కూడా చూడాలి ఎగ్జాంపుల్ నేను పెద్దగా చెప్పడం లేదు ఈ రోజు దాదాపుగా లో వాకింగ్ చేయగలుగుతున్నాము తిరగగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నా ఇంతసేపు నేను వీడియోలో ధారాళంగా నేను మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి సో కాబట్టి మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా చేస్తే ప్రమాదమే అందుకు కాబట్టి మరీ అంత ఈజీగా తీసేసే జబ్బైతే కాదు కాబట్టి మన సోషల్ డిస్టెన్స్ ఇంటికి బయటకు పోయినా ఎవరిని ముట్టుకున్నా ఏం చేస్తా ప్రతి ఒక్కరికి కరోనా ఉందనే భావంతోనే మనం ఇది చేస్తే మనం సేపుగా ఉంటాం కాబట్టి అందరూ మన ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని మ్యాక్సిమం కొంచెం లేట్ అయినా కూడా విని కొంతమందికి షేర్ చేసి ఇందులో ఉన్న మంచి విషయాలు అందరికి తెలియజేసి ప్రభుత్వానికి మనం సేకరిద్దాం ప్రభుత్వం మనల్ని చూసుకుంటుంది కాబట్టి అందరి చేతులు జోడించి నమస్కరిస్తూ వీడియోని సమాప్తం చేస్తున్నాను